హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్ జీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఆర్టీసీ ప్రైవేట్ అయితే ఎవరికి లాభం తెలంగాణ ఆర్టీసీ ప్రైవేట్ పరం కానుందా అనే చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది కొన్ని రోజుల వరకు పరిస్థితి చూసి నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి కొద్ది రోజుల్లో జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆర్టీసీ సంస్థకు అప్పులు పెరుగుతుండడమే కారణం ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ఛార్జీలు పెంచక తప్పదని నూతనంగా నియమితులైన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు కేవలం మూడు నెలల్లో ఆర్టీసీ లాభాల బాట పట్టాలని కేసీఆర్ సూచించినట్లు ఆయన వెల్లడించారు ఇన్ని సంవత్సరాలు లాభాల బాట పట్టని ఆర్టీసీ కేవలం మూడు లేదా నాలుగు ఇంకా ఐదు నెలల్లో లాభాల బాటలో ఆర్టీసీ వెళ్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కేవలం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకే ఇలాంటివి చేస్తున్నారనే వాదన కూడా ఉంది అసలు ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయని మాట వాస్తవం కానీ ఆ ప్రయత్నాలు సఫలం కావటం లేదు ఆర్టీసీ ఎందుకు అప్పుల్లో ఉంది దీనికి కారణం ఎవరు ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోవడానికి లాభాల్లో లేకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని అంటారు విశ్లేషకులు ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ లేదని విమర్శలు ఉన్నాయి ఆర్టీసీ లాభాల్లోకి తీసుకురాకపోవడానికి సరియైన విధానాలు తీసుకోకపోవడం కూడా కారణమే అంటున్నారు జనాభాకు అనుగుణంగా బస్సులు కూడా లేవని కొన్ని మారుమూల గ్రామాలకు ఇంకా బస్ సౌకర్యం లేదని కారణాలు వెల్లడిస్తూ ఉంటారు ఆర్టీసీ లాభాల బాట పట్టాలంటే కొన్ని విధానాలు చర్యలు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదనే వాదన ఉంది కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలు చవిచూసాయి అందులో ప్రజా రవాణాలో ఒకటైన ఆర్టీసీ కూడా భారీ నష్టాలు చవిచూసింది ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయినా ఆర్టీసీలో అదే పరిస్థితి నెలకొంది కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆర్టీసీ లాభాల్లో కొనసాగుతున్నాయని అంటున్నారు ఇప్పుడు ఆర్టీసీపై కీలకమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఆర్టీసీని ప్రైవేట్ చేస్తే ఎలా ఉంటుందని సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది ప్రైవేట్ చేస్తేనే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని సేవలు సౌకర్యాలు మెరుగుపడతాయని కొందరు అంటుంటారు మరి రానున్న రోజుల్లో ఆర్టీసీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఆర్టీసీ ప్రైవేట్ చేస్తే బెటరా నష్టమా అనేది మీ అభిప్రాయం తెలపండి